हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी वलोलास किचन। नेनु मे लक्ष्मी। ఈ రోజు వీడియోలో కాజు మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి। ఇది బాలింతలకు కూడా చాలా మంచిదండి, అలాగే చిన్న పిల్లలకు కూడా చాలా చాలా హెల్తీ। మరి ఈ కర్రీని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడాలనుకుంటే ముందుగా వీడియోకి లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। సో స్టార్ట్ చేద్దాం। దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి। ఒకవేళ బాలింతలకి కాని చేస్తే కనుక నువ్వుల నూనె కాని పీనట్ ఆయిల్ కాని యూస్ చేస్తే చాలా మంచిది। ఈ ఆయిల్ వేడైన తర్వాత 2 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని హై ఫ్లేమ్ లో ఉంచుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి। ఆనియన్ త్వరగా వేగడం కోసం 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతుందండి। ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఈ ఆనియన్స్ ని బాగా మగ్గించుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే బాగా ఫ్రై అవుతాయండి। 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయి। సో ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇది వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగానే 1/2 కిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఉంచానండి। ఈ మటన్ లోని వాటర్ ఏమీ కూడా రాకుండా మొత్తం కూడా బాగా పిండేసుకోవాలి। ఎక్కడ వాటర్ లేకుండా ఈ విధంగా డ్రైగా ఉండేలాగా వాష్ చేసి ఉంచుకోవాలి। సో ఇలా కడిగి ఉంచుకున్న మటన్ కీమాని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ మటన్ కీమా అనేది లేతగా ఉన్నది చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఈ కీమా వేసిన తర్వాత ఆనియన్స్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో ఉంచాలండి। హై ఫ్లేమ్ లో ఉంచుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచుకుంటే కనుక ఈ మటన్ కీమాలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది। 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే వాటర్ అంతా కూడా ఇంకిపోయి మటన్ అనేది కొంచెం దగ్గర పడుతుందండి। ఇలా ఉన్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం బాగా కలుపుకోవాలి। మనం మటన్ కీమా అనేది లేతగా ఉన్నది తీసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుందండి, అదే కొంచెం ముదురుగా ఉన్నది అయితే చాలా టైం పడుతుంది ఉడకడం కోసం। అప్పుడు మనం దాన్ని కుక్కర్లో వేసుకుంటే కనుక ఈజీగా కుక్ అయిపోతుంది। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ ధనియాలు ఇంకా జీలకర్ర కలిపి చేసుకున్న పౌడర్ వేసుకున్నానండి। ఇది వేసిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను। బాలింతలకి పెట్టే వాళ్ళైతే ఈ పౌడర్ని స్కిప్ చేయండి। అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి। మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకా యాడ్ చేసుకోవచ్చు। మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మసాలాలన్నీ కూడా మటన్ కీమాకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత నేను 1/2 కప్పు జీడిపప్పుని ముందుగానే వాటర్లో వేసి 1/2 అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నానండి। ఇలా నానబెట్టడం వల్ల అది కర్రీలోకి వెళ్ళి ఉడికిన తర్వాత పచ్చి జీడిపప్పు ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది। సో ఇప్పుడు ఈ జీడిపప్పుని ఈ మటన్ కీమాలో యాడ్ చేసుకోవాలి। ఎప్పుడైనా కూడా మటన్లో కాజు యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। ఎప్పుడు వేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది। సో కాజు వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి, అంటే కాజు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనకి కర్రీ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోవాలి। నేను తీసుకున్న మటన్ చాలా లేతగా ఉందండి, అందుకోసం తక్కువగా యాడ్ చేసుకున్నాను। ఒకవేళ ముదురుగా ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కుక్కర్లో పెట్టి 3 విజల్స్ వచ్చేలా కూడా ఉడికించుకోవచ్చు। వాటర్ వేసుకుని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి। ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి। 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూస్తే ఇది బాయిల్ అవుతూ ఉంటుందండి, ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి। సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మటన్ ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి। 5 మినిట్స్ తర్వాత ఈ మటన్ కీమా అనేది కంప్లీట్గా బాయిల్ అయిపోతుందండి। అప్పుడు మూత తీసుకొని చూస్తే మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పైకి తేలి ఉంటుంది। ఇలా ఉంటే కనుక కర్రీ రెడీ అయిపోయినట్టే। ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీకు కొత్తిమీర ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి నచ్చితే కనుక యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి। చూసారు కదండి, కాజు మటన్ కీమా కర్రీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి। అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।